ఒకప్పుడు చిత్తూరు జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లా. జిల్లా ఏదైనా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ అవునా కాదా? ఈ జిల్లా అంతా ఎవరైతే ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో ఆ ద్రోహులకు బుద్ధి చెప్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అందుకనే ఈరోజు మనందరం కూడా ఎన్టీ రామారావు గారిని తలుచుకున్నప్పుడు ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక వ్యవస్థ. ఎన్టీఆర్ ని తలుచుకుంటేనే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది, ఎక్కడ లేని శక్తి వస్తుంది. ఆ శక్తితో ముందుకు పోతాం. తెలుగువారు ఆరాధించే ఏకైక దేవుడు ఎన్టీ రామారావు గారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు? ఎన్టీఆర్ అవునా కాదా? అలాంటి నాయకుడికి వారసులం మనందరం. అందుకని ఎన్టీ రామారావు గారు చేసిన కార్యక్రమాలు మీరు ఒక్కసారి చూస్తే చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లోనే 2 రూపాయల కేజీ బియ్యం, ఆహార భద్రత కోసరం, ఆ రోజే రైతుల కోసరం 50 రూపాయలకే స్లాబ్ రేటు పెట్టి కరెంటు ఇచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవే కాదు, ఈరోజు ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు ఇచ్చాడు. ఇంతేకాకుండా ఎన్నో వ్యవస్థల్ని మార్పు తీసుకొచ్చి సంస్కరణ తీసుకొచ్చినటువంటి సంస్కరణవాది నందమూరి తారక రామారావు గారు. ఈ దేశంలో పేదవాళ్లు ఉండవలసింది గుడిసెల్లో కాదు, పక్కా ఇళ్లలో ఉండాలని పక్కా ఇళ్లు నిర్మించింది ఎన్టీ రామారావు గారితోనే ప్రారంభమైంది.